కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గయ్యపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, నూతనంగా రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్గా నూతనంగా నియమితులైన గంటా స్వరూపాదేవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీనియర్ నాయకులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాద పూర్వకంగా కలిసి ఇందుకు వచ్చానని, నూతనంగా డైరెక్టర్ బాధ్యత స్వీకరించాక ఆయన ఆశీస్సులు తీసుకున్నానని ఆమె తెలియజేశారు. జరిగింది విషయం ఏంటంటే, మనకి జగ్గంపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. ఇక్కడ చాలా నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 2008లో ప్రారంభించడం జరిగింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూసా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 6 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, బాటనీ కానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే కంప్యూటర్స్కి సంబంధించిన ల్యాబ్స్లో ఎక్విప్మెంట్ లేవు. సో స్టూడెంట్స్ థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. సో ఈ విషయము మాకు మొన్ననే రిటైర్ అయిన చంద్రనాయుడు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాగా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి, ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషన్ రావట్లేదు అని చెప్పడం జరిగింది. సో వెంటనే నేను, మనకి గవర్నమెంట్ మింట్ ఉంది, ఆ కంపెనీకి నేను తెలియజేయడం జరిగింది. దానిలో నేను డైరెక్టర్ని సిఎస్ఆర్ ఫండ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 50,09,000 ప్రపోజలు మనం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆఫీసర్స్ గత నెల 24వ తారీఖున ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రపోజల్ ఎప్రూవ్ అయింది, శాంక్షన్ అయింది. సో ఇదంతా కూడా జెమ్ పోర్టల్, అంటే గవర్నమెంట్ ఈ పోర్టల్ ద్వారానే ప్రొక్యూర్ చేసి ఈ మన కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు. వారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. డిగ్రీ కాలేజ్ ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో రాబోయే రోజుల్లో ఆ ఎక్విప్మెంట్ రావడంతో తప్పకుండా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వం మన దేశం వికసిత్ భారత్, అంటే డెవలప్డ్ కంట్రీగా 2047 నాటికి డెవలప్డ్ కంట్రీగా తయారవ్వాలని గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రణాళికలు కూడా రచిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే ట్వీట్ కూడా చేయడం జరిగింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన మన ఆంధ్రప్రదేశ్ కోసం సజెషన్స్ ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. సో అదేవిధంగా నియోజకవర్గంలో నెహ్రూ గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు, ప్రజా సమస్యల మీద దృష్టి పెడతా ఉన్నారు. దానిలో భాగంగా ఈ కాలేజ్కి ఫండ్స్ రావడం చాలా సంతోషదాయకం. లాస్ట్ టైం కలిసినప్పుడు నా వైపు సీరియస్గా